హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మెట్రో రైల్వే ఢిల్లీ నుండి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి వచ్చేసి జీతం మనకి 50,000 వరకు అయితే వస్తుందండి. సో ఈ పోస్టులు వచ్చేసి 500 పైగా పోస్టులు అనేవి ఉన్నాయి. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అందరూ అప్లై చేసుకునే పోస్టులు 500 వరకు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీటెక్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మనం కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చిన్న విషయం ఏంటంటే, మనకి ఎగ్జామ్ కానీ పోస్టింగ్ కానీ ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి అయితే ఆలోచించి అప్లై చేసుకోండి. ఢిల్లీలోకి మనం అనుకూలం అవుతామా అంటే అనుకూలం అవుతాము. సో పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేయండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చితే స్కిప్ చేసేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చినట్లయితే. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుండి మీకు చెప్తాను, జాబ్ అప్డేట్స్, మరియు అందరికి కూడా ఈ వీడియో రీచ్ అనేది అవుతుంది. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. సో పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ అండి. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలే. సో దానికి సంబంధించి ఆన్లైన్లో మనకు అప్లికేషన్ అనేది 14th December నుంచే స్టార్ట్ కావడం జరిగింది. మనకు వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 13 January 2022 వరకు ఉంది. సో మీరు డిసైడ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఇంకో వీడియో ద్వారా మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, కొన్ని పోస్టులు వచ్చేసి మొత్తం మీద కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులను కూడా రిక్రూట్ చేయడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్కి ఒకసారి వీళ్ళు ఢిల్లీ మెట్రో నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులలో అన్ని పోస్టులు వచ్చేసి ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉన్నాయి. సో వీటి గురించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అప్లై చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మనకి ఇంకా సెక్షన్ బి చూసుకున్నట్లయితే రెగ్యులర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సో ఈ పోస్టులలో ఆల్మోస్ట్ చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అని అడగట్లేదు. మనం ఒక్కొక్క పోస్ట్ వైజ్ చూసుకుందాం. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సో ఈ పోస్టుకు వచ్చేసి మనకి 26 పోస్టులు అనేవి ఉన్నాయండి. సో ఈ 26 పోస్టులకి మనకి 3 ఇయర్స్ డిప్లొమా లేదా బీటెక్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 66 పోస్టులు అనేవి ఉన్నాయి. సో మీరు ఈసీఈ డిప్లొమా చేసినట్లయితే మరియు డిగ్రీ బీటెక్లో ఈసీఈ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్కి వచ్చేసి కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి. సో ఎన్విరాన్మెంట్లలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి. అదేవిధంగా స్టోర్స్కి వచ్చేసి మనకి మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసిన వాళ్ళు ఉండాలండి. సో ఇవి వచ్చేసి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ 6th పోస్ట్ వచ్చేసి మనకి ఫైర్ ఇన్స్పెక్టర్. సో ఈ పోస్టులకి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, డిగ్రీ విత్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఆర్కిటెక్ట్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్, డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ మనం చేసినట్లయితే మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న 4 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టు. సో ఈ అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుకు వచ్చేసి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. 23 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా డిగ్రీ అర్హత, బీటెక్ ఐటీ కానీ మరియు ఈసీఈ కానీ సిఎస్సి కానీ చేసిన వాళ్ళు అర్హులు అవుతారు. సో మీకు అర్హత ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా లీగల్ అసిస్టెంట్కి వచ్చేసి ఎల్ఎల్బీ చేసిన వాళ్ళని అడగడం జరుగుతుంది. సో మనకి అదేవిధంగా కస్టమర్ రిలేషన్షిప్ అసిస్టెంట్, సో 10th పోస్ట్ ఒకటి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, అది 3 ఇయర్స్ డిగ్రీ కానీ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అర్హులు. మనకి ఎలాంటి సర్టిఫికేట్, ఎలాంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. మనకి మొత్తం మీద 386 పోస్టులు అనేవి ఉన్నాయి. సో వీటిలలో ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకి కొన్ని, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు అండర్జోడ్ కోటాలో పోస్టులు అనేవి ఉన్నాయండి. సో వీటికి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని అడగట్లేదు కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలన్నారు కాబట్టి మీకు ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా 11th పోస్ట్ వచ్చేసి మనకి అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు, 48 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. మనకి అదేవిధంగా స్టోర్ అసిస్టెంట్కి కూడా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సో అసిస్టెంట్, సీసీ అసిస్టెంట్ చూసినట్లయితే జర్నలిజంలో డిగ్రీ చేసిన వాళ్ళు లేదా పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజంలో చేసిన వాళ్ళకి ఉంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 8 పోస్టులు ఉన్నాయి. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ డిగ్రీ కానీ చదివిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. స్టెనోగ్రాఫర్కి మనకు స్టెనో వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలక్ట్రీషియన్ పోస్టులకు మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళకి 101 పోస్టులు అనేవి ఉన్నాయి. 101 పోస్టులు సో ఉన్నాయి. మీకు వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి 17th
పోస్ట్ వచ్చేసి మెయింటైనర్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ అడుగుతున్నారు. సో ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐటీఐ చేసిన వాళ్ళకి 114 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫిట్టర్ చదివిన వాళ్ళకి ఫిట్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. మీరే మీకు ఈ అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ మరియు బీటెక్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి కొన్ని పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్లో కూడా భర్తీ చేస్తున్నారండి. ఎంబీఏ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సెక్షన్ డి చూసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్. సో ఈ కాంట్రాక్ట్ బేసిక్ కూడా సేమ్ పోస్టులు, మనం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇంతకుముందు ఏవైతే చెప్పున్నామో సో అవే పోస్టులను మళ్ళీ 1000 పోస్టుల వరకు దాదాపుగా, సారీ, మొత్తం 398 పోస్టులని మనకి కాంట్రాక్ట్ బేసిక్లో భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు కూడా మనం అర్హులమవుతాం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని అప్లై అయితే చేసుకోండి. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ మనం చేసుకోవడానికి మన సైట్ వచ్చేసి www.delhimetrorail.com ద్వారా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ పీడిఎఫ్లో మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో సెలెక్షన్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనం సెలెక్ట్ అయినట్లయితే ష్యూరిటీ బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ పోస్టులకి. సో దయచేసి మీరు ఆలోచించుకొని అప్లై చేసుకోండి. సో మనకి ఎగ్జామ్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కు మరియు ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపాయలు అనేది ఫీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపాయలు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంది. ఆల్మోస్ట్ 3 స్టేజెస్లలో మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీరు ఆలోచించుకోండి. సో మంచి జాబ్స్ అండి, మనకి గవర్నమెంట్లో పనిచేయాల్సిన, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్లో డౌట్ ఉన్నట్లయితే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో కోసం కింద కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.